అయ్యప్ప దీక్షలో ఇరుముడి విశిష్టతేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మండల పూజకు వెళ్లే అయ్యప్ప భక్తులు కార్తీకల్లోనూ, మకర విలక్కుకు వెళ్లే వారు మార్గశిరంలోనూ దీక్షను మొదలు పెడతారు. 41 రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. దీక్ష ప్రారంభించిన రోజు నుంచి స్వామి శరణు వేడుతూ నియమనిష్టలతో పూర్తి చేసి ఇరుముడి ధరించి శబరిమలై చేరుకుంటారు. కొందరు స్వాములు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి 41 రోజుల పాటు పాదయాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి సంకల్పాలు, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అయితే దీక్ష తీసుకునే వారం రోజుల ముందు నుంచి మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి. దీక్ష తీసుకునే రోజు ఉదయం స్నానమాచరించి ఇంట్లో నిత్య పూజ చేసి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలి. చివరిగా వివాహమైన వారు ధర్మపత్ని అనుమతితో దీక్ష తీసుకోవాలి. స్వామి దీక్షను ఏదైనా ఆలయంలో తీసుకోవచ్చు. చందనం లేదా తులసిమాలకు పూజ చేసి మూలమంత్రాన్ని గురుస్వాముల ద్వారా గ్రహించాలి. దీక్ష పూర్తయినంత వరకు మెడలో మాలను తీయరాదు. దీక్షలో ఉన్నప్పుడు తమకు తోచిన విధంగా కనీసం 5 గురుస్వాములకైనా భిక్ష ఏర్పాటు చేయాలి. 41 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి ధరించి శబరిమలకి బయలుదేరుతారు. స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకెళ్లేదే ఇరుముడి. ఇరుముడి అంటే 2 ముళ్ళు కలదని అర్థం. ఇందులో భక్తి, శ్రద్ధ అనే 2 భాగాలు ఉంటాయి. కొత్త వస్త్రాన్ని 2 భాగాలుగా కుట్టించి ముందు ముడిలో దేవుడికి సంబంధించి సామాగ్రి, వెనుక ముడిలో మార్గ మధ్యలో అవసరమైన సామాగ్రి, మాలికాపురత్తమ్మకు జాకెట్టు, పసుపు, కుంకుమ ఉంచుతారు. ఓ కొబ్బరికాయలో నీటిని తొలగించి దాన్ని ఆవు నెయ్యితో నింపుతారు. దీని అర్థం జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం. వెనుక భాగంలో ఇతర పూజా సామాగ్రి ఉంచి ఓంకారమనే తాడుతో ముడివేస్తారు. భక్తి, శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. కొబ్బరికాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.